ఆరుకాలం శ్రమించి పండించిన వరి పంటను అకాల వర్షం నిండా ముంచింది. అప్పు తీర్చే మార్గం లేక ఓ రైతు గుండె బరువెక్కి పొలంలోనే పురుగుల మందు తాగి తనువు చాలించాడు. కుటుంబానికి పెద్ద దిక్కు లోకాన్ని వదిలి వెళ్లడంతో భార్య కుమారుడు రోడ్డున పడ్డారు. పోని ప్రభుత్వం ఇచ్చే పరిహారమైన ఆసరాగా ఉంటుందనుకుంటే ఆ ఊసే లేదు. పరిహారం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రోజులు కాదు, నెలలు కాదు, ఏకంగా 12 ఏళ్లుగా కాళ్ళరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. ఇది ఓ కౌలు రైతు కన్నీటి గాథ. అంకమరావుది గుంటూరు జిల్లా ఉప్పరపాలెం. సొంత భూమి లేదు, 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పంటలు పండించేవారు. 2010లో వరి పెట్టుబడుల కోసం 2 లక్షల అప్పు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు కొంప ముంచాయి. పైరు నీట మునిగింది. అంకమరావు గుండె చెరువైంది. పెట్టుబడి కూడా రాదనే బెంగతో పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన 2010 డిసెంబర్ 28న జరిగింది. అప్పటి నుంచి అంకమరావు భార్య మరియమ్మ కూలి పనులు చేసుకుంటూ కుమారుడిని పోషిస్తూ వస్తోంది. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న జాబితాలో అంకమరావు పేరు చేర్చడంతో ఆర్థికంగా అండగా ఉంటుందని భావించారు. పరిహారం కోసం దరఖాస్తు చేశారు. అధికారులు వచ్చి పరిశీలించి వివరాలు తీసుకున్నారు. కానీ పరిహారం మాత్రం అందలేదు. స్పందనలో కలెక్టర్ని కలిసి గోడు వెళ్లబోసుకోవడంతో మరోసారి వివరాలు సేకరించారు. ఇలా అధికారులను కలవడం, కాగితాలు ఇవ్వడం, కార్యాలయాలు చుట్టూ తిరగడం 12 ఏళ్లు దాటినా ఇదే తంతు. కానీ ఫలితం మాత్రం శూన్యం. అంకమరావు చేసిన అప్పులు తీర్చేందుకు కుటుంబం అష్ట కష్టాలు పడుతోంది. మరియమ్మ కూలీ పనులకు వెళ్లేది, కానీ అనారోగ్యంతో కొన్నేళ్లుగా ఇంట్లోనే ఉంటోంది. కుమారుడు కోడలు పనులకు వెళ్తూ ఆమె బాగోగులు చూసుకుంటున్నారు. పరిహారం వస్తే మందుల ఖర్చులకు సరిపోతాయనుకుంటే వాటి జాడే లేదని మరియమ్మ వాపోతున్నారు. ఎంఆర్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ మరి తెనాల ఆర్డి వాళ్ళు తిరుగుతాను. ఎంతమంది నాకు గవర్నమెంట్కి ఏ సహాయం అందలేదు. నా బిడ్డల వల్ల తప్పుది అట్లా నిలబడి తిరిగి పేరు చెప్పాను. రోజులు కట్టే ఇబ్బంది పడుతున్నాము. వాళ్ళు లేదు కూలి పనికి వెళ్తే అమ్మాయి చేయలేదు పని. బిడ్డలతో పడి ఆపడ్డాం, కష్టాలు పడ్డాం. దాని నుంచి వెళ్ళకుండా మానుకుని ఇబ్బంది వల్ల నేను వెళ్ళలేకపోయాను. వెళ్ళి పరిస్థితి కూడా లేదు నాకు. నాకు ఏ సహాయం గవర్నమెంట్ నుంచి అందలేదు. ఏదో ఇస్తాం, సహాయం చేస్తాం, అది ఏమి చేయలేదు. మేమే ఆర్థిక పరిస్థితి నాకేం సహాయం కావాలో కోరుకున్నాం. ఏం లేదు. ఇక్కడ పొన్నూరు తిరిగాము. గుంటూరు స్పందన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. తెనాలి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళాను. అన్నీ తిరిగాను, కానీ ఏ రెస్పాన్స్ లేదు. అది ఎప్పుడో జరిగిపోయింది కమ్మ, ఇప్పుడు ఎలా జరిగిద్ది అనేసి అంటున్నారు. తిరగటం వరకే జరుగుతుంది, కానీ అక్కడ పని ఏం జరగట్లేదు. వరకు మాటలు చెప్పడం అంతవరకే, పేపర్లో వేసుకోవడం, ఇంకా అంతకుమించి ఏం జరగల. కౌలు రైతు కుటుంబాలను ఆదుకుంటామని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం వారిని పట్టించుకోవట్లేదనేందుకు ఇదో ఉదాహరణ అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.